కృషి క్రమశిక్షణతో ఎదిగిన మహోన్నత నటుడు మెగాస్టార్ చిరంజీవి అని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీర ఈ సినిమా అవనిగడ్లోని రామకృష్ణ సినిమా హాల్లో 365 రోజులు విజయవంతంగా ప్రదర్శించిన సందర్భంగా మంగళవారం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ మెగా ఫ్యామిలీ అభిమానులు, అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బుద్ధప్రసాద్, చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత ఎలమంచిలి రవి, అభిమాన సంఘం నాయకులు రావణం స్వామినాయుడు, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మహేష్, స్టేట్ చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఆదర్శాలు, పవన్ కళ్యాణ్ భావాలతో మెగా ఫ్యాన్స్ ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా అతిథులను, చిత్ర దర్శక నిర్మాతలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయ్యి ఉండేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంతేకాకుండా పార్లమెంట్ సభ్యులుగా అందులో పర్యాటక రంగానికి పెద్ద పెట్టు వేసి ఆంధ్రప్రదేశ్ ఓ పర్యాటక హబ్గా మార్చాలని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తి, ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేసిన వారు చిరంజీవి గారు. అంత మహోన్నత నటుడు ప్రజా కొలమానం లేని విధంగా ప్రజల అభిమానాన్ని కొల్లగొట్టిన వాడు చిరంజీవి గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా యువతకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిలా మన చిరంజీవి గారిలాగా వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలు తరగని వెలుగవుతారంటే అనే పాటకి రూపం ఎవరంటే చిరంజీవి గారు అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆయన కూడా సామాన్య స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఇంత అసామాన్యుడిగా ఎదిగాడంటే ఎంత కృషి చేశాడు, ఎంత క్రమశిక్షణ వ్యవహరించారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎక్కడ కూడా చెక్కు చెదరని గంభీరమైన మనస్తత్వంతో లాగా సమాజంలో మార్పు రావాలని, సమాజంలో అసమానతలు పోవాలని, ఒక సమరస భావం రావాలని చెప్పిన భావన కూడా మనం అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ భావాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు ముఖ్యమైన విషయాలు. చిరంజీవి గారి వ్యక్తిత్వం మనం ఆదర్శంగా తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ భావాలే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రకంగా చిరంజీవి యువత ఈ దేశానికి ఆదర్శప్రాయం కావాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మీ అందరిని కూడా మనసారి కోరుకుంటూ, నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దివ్యసీమ ఎంతోమంది మహానుభావులకు పుట్టినీళ్ళు, ఎంతో చరిత్ర, వేల సంవత్సరాల చరిత్ర గల దివ్యసీమలో భవిష్యత్తు చరిత్రలో ఒక సినిమా, చిరంజీవి గారి సినిమా 365 రోజుల అవనిగడ్డలో ఆడిందన్నది కూడా చరిత్రలో, భవిష్యత్ చరిత్రలో లిఖింపబడే విధంగా ఈరోజు నా దీన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కానివ్వండి, రామకృష్ణ థియేటర్ యాజమాన్యానికి కానివ్వండి, ముఖ్యంగా స్థానికంగా ఉన్న తెలుగు యువత మస్తాన్ కానీ, వెంకటప్రసాద్ కానీ, ఇంకందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. For more interesting updates, do like, share and subscribe to Bolgar News.